బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. భారత ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోదీ. మూడు సార్లు ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ రికార్డుని సమన్ చేశారు మోదీ. ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు రాగా, మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ 293 సీట్లతో మెజారిటీ సాధించింది. రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కేంద్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ సహా 72 మందితో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది. వీరిలో 30 మంది కేబినెట్, 5 స్వతంత్ర, 36 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీతో పాటు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, ఎస్ జయశంకర్లు, నడ్డా, పీయూష్, శివరాజ్ సింగ్, ఖట్టర్, జ్యోతిరాదిత్య, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరితో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అట్టహాసంగా కొనసాగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం 8,000 మంది అతిథులతో కిక్కిరిసిపోయింది. వరుసగా 3 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీని విజయపథంలో నడిపించిన నరేంద్ర మోదీ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా చరిత్ర సృష్టించారు. నెహ్రూ తర్వాత ఏ ప్రధాని వరుసగా 3 తమ సారథ్యంలోని పార్టీలను ఈ స్థాయిలో గెలిపించిన దాఖలాలు లేవు. అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత 3 ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 కాంగ్రెసేతర నేత మోదీని. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడుగాను రికార్డు సృష్టించారు. కేబినెట్లో బీజేపీకి 61 మంత్రి పదవులు దక్కగా, మిత్రపక్షాలకు 11 కేటాయించారు. టీడీపీకి 2, జేడీయూ 2, ఎల్జేపీ 1, జేడీఎస్ 1, శివసేన 1, ఆర్పీఐ 1, ఆర్ఎల్డీ 1, ఏడీఎస్ 1, హెచ్ఏఎంకు 1 మంత్రి పదవులు దక్కాయి. ఇందులో 2 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు 36 మంది ఉండగా, కొత్త మంత్రులు కూడా 36 మంది ఉన్నారు. 43 మందికి 3 మంత్రులుగా పనిచేసిన అనుభవం, 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక సామాజిక వర్గాల వారీగా చూస్తే కేంద్ర మంత్రివర్గంలో అగ్రవర్ణాలు 25, ఓబీసీ 27, ఎస్సీ ఎస్టీ 15, మైనార్టీలు 5 ఉన్నారు. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ నుంచి 8 మందికి మంత్రివర్గంలో చోటు లభించింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ 5, రాజస్థాన్ 4, ఆంధ్రప్రదేశ్ 3, తెలంగాణ 2, హర్యానా 3, పశ్చిమ బెంగాల్ 2, ఒడిశా 2, కేరళ నుంచి 1 మంత్రి పదవులు దక్కాయి. ఇక మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విపక్ష నేత మల్లికార్జున ఖర్గే హాజరు కాగా పలు విపక్ష పార్టీలు హాజరు కాలేదు. రాజకీయ, వ్యాపార, సినీ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, చంద్రబాబు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్ హాజరయ్యారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పొరుగు దేశాధినేతలు తరలివచ్చారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, నేపాల్ ప్రధాని ప్రచండ, మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జుగ్నౌత్, భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే, సీషల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆఫిఫ్లు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.